రైట్ ఏసీబీ కోర్టులో విచారణ రెండు వాదనలు కూడా విన్నట్టుగా మనం చూస్తున్నాం. చంద్రబాబుకు ఇంట్లో కంటే జైల్లోనే భద్రత ఉంటుంది అంటూ చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని, జైల్లో చంద్రబాబుకు పూర్తి స్థాయి భద్రత కల్పించామని, జైలు లోపల బయట కూడా పోలీసుల భద్రత ఉంది అంటూ, పోలీసులు 24 గంటలు కూడా డ్యూటీలోనే ఉంటారు అంటూ ఏఏజీ పొన్నవాలు సుధాకర్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఉదయాన్నే ఆయన చెప్పారు. సిద్ధార్థ లోత్రా కూడా ఆయన ప్రాణానికి హాని ఉంది, ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు, జైల్లో ఉండడం సేఫ్ కాదు అనేది సిద్ధార్థ లోత్రా చెప్పారు. జరుగుతున్న ఈ క్రమం చూస్తున్నా, అసలు ఇందులో పెట్టిన సెక్షన్లు చూస్తున్నా, ఆయనకి సంబంధించి ఒక కార్పొరేషన్ స్థాయిలో 200 కోట్ల అవినీతికి సంబంధించి ఆయనకి సంబంధం లేదు అని చెబుతున్నా, ఇన్ని అవకాశాలను కోర్టు ముందుంచినప్పటికీ కూడా ఆయనకి ఆయన రిమాండ్ని క్యాన్సిల్ చేయలేకపోయామంటే ఏదో జరుగుతుంది అన్న భయం ఉంది, ఆయన ప్రాణానికి హాని ఉంది, ఆయన ఏదైనా జరగవచ్చు అంటూ లూత్రా ఆందోళన వ్యక్తం చేస్తూ తన వాదనలు వినిపించారు. మరొకవైపు ఆయనకి అంతా బాగానే ఉంది అంటూ ఏఏజీ పొన్నవాలు సుధాకర్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తంగా అయితే ఇరు వాదనలు ప్రస్తుతానికి ఎసిబి కోర్టు వింది. మరి ఏం చేయబోతున్నారు? ప్రస్తుతానికి తీర్పునైతే న్యాయమూర్తి రిజర్వ్ చేసినట్లుగా చూస్తున్నాం. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ మీద వాదనలు అయితే ముగిశాయి. మరి కాసేపట్లోనే తీర్పు రాబోతుంది. ఏం చెప్పబోతున్నారు? నిన్న కూడా ఒక రకంగా 3 గంటల సమయానికి దాదాపుగా వాదనలు, రెండు వైపులా వాదనలు విన్నారు న్యాయమూర్తి. ఆ తర్వాత తీర్పు దాదాపు 6:30 సమయం వరకు అలా ప్రొలాంగ్ అవుతూ దాదాపుగా 6:30-7 గంటల ప్రాంతంలో తీర్పు రావడం మనం చూసాం. దాదాపు మధ్యలో 3 గంటల సమయం పట్టింది. ఇప్పుడు కూడా మరి ఎక్కువ సమయం తీసుకుంటారా, ఈలోపుగానే వెల్లడించే అవకాశాలు ఉన్నాయా? ఆయనకి హౌస్ రిమాండ్ ఇవ్వండి అంటూ, ఇప్పుడు కనీసం హౌస్ రిమాండ్ అయినా ఇవ్వండి అంటున్నారు. అంటే ఆయన ఎక్కడికి వెళ్లకుండా ఇట్లోనే ఉంటారు, ఎవరిని కూడా కలవకుండా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా అలాంటి వెసులుబాటు కూడా కల్పించవచ్చు. ఆయన ప్రాణానికి ముప్పు ఉంది, ఆయన ఏదైనా జరిగే భయం ఉంది, ఎందుకంటే ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు ఆల్రెడీ. కాబట్టి అలాంటి వ్యక్తిని 15 రోజుల పాటు ఇలా జైల్లో ఉంచడం కరెక్ట్ కాదు అంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, పార్టీ క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పార్టీ నాయకులందరూ రోడ్ల మీదకి వచ్చేసారు. దేశ విదేశాల్లో కూడా ఇదే ఒక భయాందోళనకర పరిస్థితులు, అంటే అక్కడ ఉన్న తెలుగు వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక ఫోన్స్ అనేక రిపోర్ట్స్, అనేక టెన్షన్స్, అనేక రకాలుగా వారి అక్కడ ఆయా దేశాల్లో వారు నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు, ఇదంతా ఒక రకంగా ఊపేస్తుంది. ఈ కేసు విషయంలో ఎందుకు ఈయన అరెస్ట్ చేశారన్న దాని గురించి ఇలాంటి పరిస్థితి ఉంది అంటూ కూడా సిద్ధార్థ లోత్రా కోర్టు ముందు ఉంచారు ఆయన పిటిషన్ని, ఆయన వాదనని. మొత్తంగా మరి ఏఏజీ మాత్రం అన్ని రకాలుగా మేము పోలీసులను పెట్టారు లోపల, 24 అవర్స్ పోలీసులు అక్కడ వర్క్ చేస్తారు అని ఆయన చెప్పేది ఆయన చెప్పారు. సో మొత్తంగా మరి కాసేపట్లోనే తేలాల్సి ఉంది ఏం చెప్పబోతున్నారు. నిజంగా ఒకవేళ నిన్నటి లాంటి పరిస్థితే మళ్ళీ ఎదురైతే కనుక తమ నాయకుడికి ఇంకా క్యాడర్ ఇప్పటికే అనేక రకాలుగా అందరూ పెద్ద నాయకుల కంటే కూడా, సరే పెద్ద నాయకులు కొంతమందిని గృహ నిర్బంధం చేశారు అన్న, నిజానికి పెద్ద నాయకుల స్పందన కంటే కూడా ఒక రకంగా క్యాడరు ఎప్పుడూ కూడా తెలుగుదేశానికి కార్యకర్తలే వెన్నుముకగా ఉంటూ ఉంటారు. కార్యకర్తలు ఎక్కడా కూడా ఆగకుండా వారు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు బంద్కు కూడా పిలుపునిచ్చారు, అన్ని పార్టీలు బంద్లో పాల్గొన్నాయి. ఇక్కడ చూస్తున్నాం పరిటాల శ్రీరామ్, ఆయన కూడా గృహ నిర్బంధం చేస్తే ఇంటి వెనక నుంచి ఆయన గోడ దూకి బయటకు వచ్చినట్టు చూస్తున్నాం. పరిటాల సునీత, ఆవిడ కూడా రోడ్డు మీదకు వచ్చేసారు. తమ నాయకుడు అరెస్టుతో ఒక రకంగా కన్నీటి పర్యంతం అవుతున్నారు కొంతమంది కార్యకర్తలు. మొత్తానికి మరి కాసేపట్లోనే చంద్రబాబు హౌస్ కస్టడీ మీద పిటిషన్ తీర్పు రాబోతుంది. ఇదంతా ఇలా ఉంటే మరొక వైపు
నా స్టేట్మెంట్ ఆధారంగానే కేసు పెట్టారా అంటూ అవాక్ అవుతున్నారు పివి రమేష్ గారు. తన స్టేట్మెంట్ ఆధారంగా స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో కేసు పెట్టారని చెప్పడం పైన ఆయన షాక్ గురవుతున్నారు, విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు గతంలో ఏపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయన పనిచేయడం జరిగింది. ఈ కేసుపై గతంలో ఆయన సిఐడికి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. అంటే ఆ సమయంలో సిఐడి ఆయన ప్రశ్నిస్తే ఆయన లిఖితపూర్వకంగా కొన్ని సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పివి రమేష్ ఒక మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇవాళ 2 గంటలకి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టారు, కానీ అది పోస్ట్పోన్ అయింది. రేపు ఆయన మీడియాతో మాట్లాడతాను అని మళ్ళీ తిరిగి మీడియాకి చెప్పడం జరిగింది. రైట్, ఒక్కొక్క మంత్రులు కూడా నిన్నటి నుంచి ఎప్పుడైతే రిమాండ్ అని తెలిసిందో అప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెర మీదకి వచ్చారు. కొడాలి నాని, ఇవాళ పేర్ని నాని కూడా మాట్లాడారు. అంబటి రాంబాబు ట్వీట్ చేస్తున్నారు. ఇలా పలు రకాలుగా మంత్రి అమర్నాథ్ మాట్లాడారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు అందరూ తెర మీదకి వచ్చి చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ ఉన్నారు. ఇలాంటి ఈ కుట్రలు చేసేది చంద్రబాబే అంటున్నారు. ఈ స్కామ్లో చంద్రబాబు ఉన్నారంటున్నారు. అసలు స్కిల్ డెవలప్మెంట్ లేదు.